కరప మండలం గురిజనపల్లి గ్రామంలో అంగట్వారిపేటలో సాల్ట్ కాలనీలో ప్రజా సమస్యలపై సర్వే ప్రచార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూర్ రాజుబాబు, ఏఏసీటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్లు నాయకత్వం వహించారు. ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకుని ప్రజలతో చర్చించారు. సందర్భంగా రాజుబాబు, సతీష్లు మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆగస్టు 3వ తేదీ నిర్వహించే ధర్నా ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో రెడ్డిబుజ్జి, వీరమణి, బొందల శ్రీను, సత్యబాబు, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక పడవ పడిపోయినటువంటి సాల్ట్ భూముల్ని ఈ ప్రజలకు ఇమ్మని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ప్రజలు దీని మీద దృష్టి, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క పడవగా ఉన్నటువంటి సాల్ట్ కమిషనరేట్ భూముల్ని పేద ప్రజలకు పంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా ఇక్కడ తాగునీటి సమస్య కూడా ఉంది. త్రాగునీరు వారానికి ఒక రోజు, 4 రోజులకు ఒక రోజు కూడా ఇక్కడ త్రాగునీరు అనేది ఇవ్వడం జరుగుతుంది. మంచినీళ్ళు లేక సుదీర్ఘంగా అంటే దూరంగా ప్రయాణం చేసి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే గ్రౌండ్ వాటర్ వాడకానికి ఉపయోగించుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ రైలు చెరువుల వల్ల కూడా గ్రౌండ్ వాటర్ దెబ్బతిని మంచి నీరు కూడా కలుషితం అయిపోయింది. ఇక్కడ ప్రధానంగా ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద దృష్టి పెట్టి జిల్లా యంత్రాంగం మరి జోక్యం చేసుకుని ఇక్కడ పడవ పడిపోయినటువంటి ఈ యొక్క సాల్ట్ భూములను ప్రజలకు ఇవ్వాలి. అలాగే మంచినీటి సమస్యను కూడా పరిష్కరించాలి. అలాగే మౌలిక వసతులు, డ్రైనేజీలు, అలాగే వీధి లైట్లు తదితర మౌలిక వసతులను కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.